ఏంటి ఆ సౌండ్స్? దుమ్ము పక్కనే మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందువల్లే అప్పుడప్పుడు ఈ డిస్టర్బెన్స్. అది రీజన్. ఏంటది? అందుకే మంచం ఎగురుతుంది. ఎందువల్ల సార్? ఎందువల్ల అంటే మెట్రో వర్క్స్ జరిగేటప్పుడు హెవీ హెవీ వెయిట్స్ నేల మీద పడుతూ ఉంటాయి, దాంతో నేల ఆదురుతోంది, ఆటోమేటిక్గా బెడ్ కదులుతుంది. కదలటం కాదండి, తంతున్నట్టు అనిపిస్తుంది. ఎస్, అదే చెప్పబోతున్నానమ్మా. ఈ ఇంటికి బేస్ మట్టం వేసేటప్పుడు మంచం కింద ఉన్న నేల సరిగా అదమ్మబడి ఉండదు, చిన్న చిన్న గ్యాప్స్ ఉండి ఉంటాయి. మంచం కింద చిన్న చిన్న గ్యాప్స్ అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేల కదులుతుంది, సో ఆటోమేటిక్గా మంచం కూడా కదులుతుంది. కానీ మంచం పైన ఉన్న మీకు మంచం కింద నుంచి ఎవరో తంతున్నట్టు అనిపిస్తుంది. అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే. కొన్నాళ్ళు పోతే బెడ్ కింద నేల పూర్తిగా సర్దుకుని పై నేల నిర్లిస్తుంది, చిన్న గుంత పడుతుంది. దట్స్ ఇట్, దట్స్ ద రీజన్. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. స్ప్రింగ్స్ తీసేసాం ఫుట్బాల్ ఎగరదు, హోల్ మూసేసాం కాబట్టి అరుపులు వినబడవు, ఇంకా శవం అనేది నీడ. మెట్రో వర్క్స్ పూర్తయ్యే వరకు ఆ మంచం కదులుతూనే ఉంటుంది. ఏమా, నీ భయం పోయినట్టేనా? ఇక మేము వెళ్ళచ్చా? సార్, మీరు చెప్పేది రాంగ్ సార్. మాస్టర్, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, కానీ నెల రోజులుగా మంచం ఎగురుతూనే ఉంది. సో మంచం ఎగరడానికి కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధమే లేదు. నిన్న మీరు శవం మాట్లాడుతున్నట్టు కనపడడానికి నీడలు కారణం అన్నారు. నీడ పడాలంటే ఏదైనా ఆధారం ఉండాలిగా. ఏ ఆధారం లేకుండా నీడ ఎలా ఉంటుంది? కానీ ఓ ఆకారం మాత్రం ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. ఎలా సాధ్యం? ఎంత యాక్సిడెంట్గా నీడ కనబడితే మాత్రం అంత స్పష్టంగా ఉరి, తాడు, కాళ్ళు, చేతులు అంత క్లియర్ కనబడవు కదా. మీకెవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టుకి నిజంగానే ఒకడు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఖచ్చితంగా వాడు దెయ్యమై ఆ చెట్టుకు వేలాడుతున్నాడు. నాన్సెన్స్ సిల్లీ, దెయ్యాలేంటి దెయ్యాలు? ఒకవేళ నేను చెప్పిన రీజన్స్ కాకుండా వేరే రీజన్స్ ఉండొచ్చు. ఎంత సిల్లీగా వీళ్ళు దయ్యాలున్నాయని నమ్ముతారు వీళ్ళు? ఓకే రాజు, నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, కానీ ఫుట్బాల్ ఎగరడానికి అరుపులు వినబడడానికి రీజన్స్ కనుక్కున్నామా? అలాగే నీడ కనపడడానికి, మంచం కదలడానికి కూడా కారణాలు కనుక్కుంటాం. ఆ తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్తాం. అండర్స్టాండ్? సూపర్ స్టిషియస్ ఫెలోస్. పర్లేదు, నీకు కొంచెం బ్రెయిన్ ఉంది. అవునా? థ్యాంక్ యూ అండి. అరే పిఠాపురం, హాయ్. ఆ వాళ్ళకి అక్కడ ఒకటి ఇక్కడ పడితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అరే బాబు, అది వద్దే, అది తీసేసి ఇది పెట్టు, సెట్ అవుద్ది. ఒరే, ఎందుకు దాన్ని అలాగే ఎలా కదుపుతావు? సరిగ్గా పెట్టు. ఒరే, అక్కడ నీళ్ళు పెట్టమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు వెళ్ళు, అక్కడ మొక్కలు చచ్చిపోలేవు. ఓ పని చేద్దాం, మంచాన్ని జరిపి చూద్దాం. అలా చేస్తే నేల అదరటం వలన మంచం అదురుతుందా, లేదా బెడ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది కదా. ఏ హీరో, మంచాన్ని కొంచెం జరుపు. సరే గిరి, ఈ సంగతి మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళి చెట్టుకు వేలాడుతున్న ఆ ఆకారం ఎందుకు అలా కనిపిస్తుందో తెలుసు. ఓకే సార్.
నో వైబ్రేషన్స్. మంచం అద్దటం ఆగిపోయిందే. ఓకే, మంచాన్ని మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టి చూద్దామా? యా, జరిపి చూద్దామా. లాగు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ స్పాట్కి మంచానికి ఏదో లింక్ ఉన్నట్టుంది. జిమ్మరి ట్యాబ్ ఇక్కడుందేంటి?
ప్రియా 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 అంకుల్ చెప్పండి. ఒక్కదానివి కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? గోపాలరావు అంకుల్ లంచ్ పిలిచారమ్మా, డాడీ రారట, మనిద్దరిని వెళ్ళిరమ్మన్నారు, వెళ్దాం పద. లేదు అంకుల్, మీరు వెళ్ళరండి. సరేరా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. వద్దు, వెళ్ళొద్దు. ఇందాక వెళ్ళమన్నావు? ఉండాలి, ఇక్కడే ఉండాలి. అలాగేనమ్మా. అంకుల్, లంచ్కి వెళ్తానన్నారు, మరి వెళ్ళలేదు ఎందుకు? నువ్వే కదమ్మా ఇందాక వెళ్ళొద్దన్నావు. నేనా? వెళ్ళొద్దన్నానా? గిరి అంకుల్ ఎక్కడ కనపడడం లేదు. తనకి ఇంటి దగ్గర ఏదో అర్జెంట్ పనిపడిందట, రాత్రే వెళ్ళాడు. అవును, నువ్వేంటి మరీ చిన్నపిల్లలాగా అర్ధరాత్రి ఉయ్యాలు ఊగుతున్నావు? ఉయ్యాలు ఊగుతున్నానా? బాగా టైర్డ్ అయినట్టున్నావు, నిద్ర సరిపోయి ఉండదు, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. టేక్ కేర్. హలో. హాయ్ ప్రియా, నైట్ కల్ వచ్చేస్తాను. ఎక్కడికి? ఏ జోక్స్ ఆపు, నువ్వే కదా ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందని కాల్ చేసావు. నేను ఫోన్ చేశానా? నువ్వు రావాలి, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు, రేపు రాత్రి కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, అంతే. భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనేదండి, మీరు వచ్చాక కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది. నమస్కారం గురుజీ. అంత క్షేమమేనా తల్లి? రండి స్వామీజీ, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి, కూర్చోండి. కాశీయాత్ర బాగా జరిగిందా స్వామి? బాగా జరిగిందమ్మా. మీకోసం ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించిన గంగాజలం తెచ్చాను, పూజ చేసిన కుంకుమ, కాశీదారాలు. థ్యాంక్ యూ స్వామి. కొత్తగా ఇల్లు కొన్నాక మిమ్మల్ని గృహప్రవేశానికి పిలుద్దామని వస్తే మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పారు స్వామి. పరమేశ్వర, హర హర ఈశ్వర. ఇంట్లో దయ్యం ఉంది కదమ్మా? అవును స్వామి, ఏదో అలజడిగా ఉంది. అవేవీ లేవని ప్రూవ్ చేయడానికే ప్రజా చైతన్య వారధి నుంచి వీళ్ళు వచ్చారు స్వామి. ఇప్పుడు ఆ దయ్యాన్ని పంపేయాలంటే హోమాలు, యాగాలని కనీసం లక్షైనా ఖర్చు అవుతుంది కదా స్వామి. నేను దైవ ఉపాసకుణ్ణే కాని క్షుద్ర విద్యలు తెలిసిన వాడిని కాదు, అంత శక్తి నాకు లేదమ్మా. ఓ, అలా అయితే మీ గురువు గారిని ఏ వింధ్య పర్వతాల నుంచో హిమాలయాల నుంచో తెప్పించాలేమో. అలా అయితే మీకు కనీసం 5 లక్షలు అయినా ఖర్చు అవుతుందేమో కదా స్వామి. పరమేశ్వర, ఇప్పుడైతే ఈ ఇంట్లో దయ్యం ఉందంటారు? ఉంది, తన పని తాను మొదలు పెట్టింది, ఎవ్వరినీ వదలదు. ఎక్కడుంది స్వామి, మీకు కనపడిందా?
మాకు కనపడడం లేదే. మనోనేత్రం తెరుచుకున్న వారికే దెయ్యాన్ని చూడగల శక్తి ఉంటుంది నాయన. మీరు చూడలేరు. మా కళ్ళకు కనపడదు సరే, సైన్స్కు కూడా కనపడదా? సైన్స్కు పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానమే ఉంది. ఈ పంచేంద్రియాలకు ఆధారభూతమై నడిపించే ఆత్మను చూసే జ్ఞానం ఇంకా సైన్స్కి రాలేదు నాయన. ఆపండి స్వామి. పరమాణువుని ఛేదించి ఎలక్ట్రాన్ ప్రోటాన్ అని డివైడ్ చేసి వాటి గమనాన్ని చూస్తుంది సైన్స్. విశ్వాంతరాల్లో మార్చ్ గ్రహం మీద నీళ్లున్నాయో లేదో చూపిస్తుంది, కానీ మీరు చెప్పే దెయ్యాన్ని మాత్రం సైన్స్ చూడలేదా? మనోనేత్రం అట, మూడో నేత్రం అట, ఎన్నాళ్ళు చెప్తారు ఈ బేతాల కథలు? పరిస్థితి వికటించకముందే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మా. మీరు ఈ ఇంట్లో ఉండకూడదు. మరి నేనుండొచ్చా? చెప్పండి, నేనుండొచ్చా? నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. వాళ్ళిక్కడుంటే ఏమవుతుంది స్వామి? ప్రాణాలు కూడా పోవచ్చు. భయం. ఒక కుర్చీని చూపించి నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే చచ్చిపోతావని చెప్తే ఒక సామాన్యుడు భయపడతాడు. ఎందుకొచ్చిన రిస్క్ అని ఆ కుర్చీలో కూర్చోకుండా పక్క కుర్చీలో కూర్చుంటాడు. గ్రహాలు, దోషాలు, దయ్యాలు అని జనాల్ని భయపెట్టి చేసే వ్యాపారమే మీది. మీకు దొంగలకి పెద్ద తేడా లేదు స్వామి. వాళ్ళు కత్తి చూపించి భయపెట్టి దోచుకుంటారు, మీరు లేని దయాన్ని చూపించి భయపెట్టి దోచుకుంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే దొంగల్ని శిక్షిస్తారు, స్వాముల్ని పూజిస్తారు. ప్లీజ్ ఆయన అలానొద్దు, ఆయన మా మంచికి చెప్తారు. మీ మంచికి అని చెప్పకపోతే మీరు ఎలా నమ్ముతారు? వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజాలు ఎలా అవుతాయి? వస్తానమ్మా. స్వామి, వాళ్ల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వాళ్ల తప్పే ఉందమ్మా, వాళ్ల ఉద్దేశం మంచిదే. వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడారు, నాకు తెలిసింది నేను చెప్పాను. అందరూ బాగుండాలి. వస్తానమ్మా. అమ్మా, నీకేమైనా ఆకారాలు కనిపించడం, భయంగా అనిపించడం జరిగిందా? ఏ? ఈ ఒక్కరోజు పూర్తిగా. రేపు తెల్లవారే వరకు ఏదైనా శివాలయంలో ఉండి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ కూర్చో తల్లి. ఎందుకో? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఒక పని చెప్తాను, చేస్తావా? ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి 5 నిమిషాలు రెప్ప అర్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. చూస్తే? చూడు తల్లి, నీకే తెలుస్తుంది. వస్తానండి. స్వామి, 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 ఇంట్లో ఖచ్చితంగా దెయ్యం ఉందిగా స్వామి? ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఖచ్చితంగా ఉందిగా స్వామి? ఉంది నాయన. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఉంది నాయన. 5 కోట్లు వస్తేనా? ఏండి టీ అండి. ఏమైందండి అలా ఉన్నారు? ఇప్పటిదాకా శ్మశానంలో భర్త వెయిటింగ్ లిస్ట్లో ఉండేదిరా, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అరే సింహ, సడన్గా నీకు 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారా? రే చెప్పరా, చెప్పరా. రే, చుట్టుగా లేనేడుస్తూ ఉంటే కొబ్బరి నూనె దొరికితే ఏం చేస్తామంటావేట్రా? చెప్పా. రేయ్, ఫస్ట్ ఇంట్లోంచి పారిపోతాడ్రా, తర్వాత యాదవగాడుకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి జన్మలో నీ మొహం చూడను. యాదవుడికి 1 లక్ష ఇచ్చేస్తాడ్రా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత, ఆ తర్వాత ఏం చేస్తావని? ఆ తర్వాత అయితేనా? రేయ్, నిజంగా 1 కోటి రూపాయలు వస్తే మా అమ్మకు మంచి కిరాణా కొట్టు పెట్టించి, మా తమ్ముడికి గుడి దగ్గర మంచి ఇడ్లీ బండి పెట్టించి, నేను 2nd హ్యాండ్ కారు కొనుక్కొని సిటీ అంతా చక్కర్లు కొడతానరా. రేయ్, నీకొచ్చేది 1 కోటి రూపాయలు రా, కోటీశ్వర్లాగా ఆలోచించమంటే కోడిగుడ్లు అమ్ముకుని ఎదురు ఆలోచిస్తావు రా, ఎత్తవ్వా.
5 కోట్లు కనుక వస్తేనా? రే రాయరా చెప్పు. స్కోడా కారు 30 లక్షలు, డూప్లెక్స్ హౌస్ 1 కోటి రూపాయలు, అబ్బో అన్నయ్య బ్యాంకులో 54 లక్షలు, నీకు 50 లక్షలు, మొత్తం ఎంతరా? 2 కోట్ల 67 లక్షలు. పోతే ఇంకా 2 కోట్ల 80 లక్షలు. ఏం చేద్దాం? బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకుని వద్దాం. ఆ ట్రావెల్ మూతి కూడా ఫోన్ చేసుకో. అనుకో, ఇదిగో ఫోన్ చేయరా. బ్యాలెన్స్ లేదా? ముందు చేయాల్సింది బ్యాంకాక్ వెళ్ళడం కాదు, దీంట్లో బ్యాలెన్స్ వేసి. అర్థమైందా? ఈడున్ పొంగులు బ్యాంకాక్. ప్రియా, నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి, వెళ్తున్నాను. ఆంటీ. చెప్పమ్మా. జిమ్మరి ఫోన్ కలవడం లేదు, ఒకసారి జిమ్మరికి ఫోన్ ఇస్తారా? అదేంటమ్మా, మీతో లేడా? ఇంటికి రాలేదే. అవునా, ఇంటికి రాలేదా? లేదమ్మా, రాలేదు. సరే ఆంటీ. అదేంటి, జిమ్మరి ఇంటికి వెళ్ళలేదంట? ఇక్కడ లేడు. మార్నింగ్ నుంచి గిరి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తుంది ఆయనతో మాట్లాడాలని. ఉదయం నుంచి గిరి అంకుల్ కనపడట్లేదు, నిన్నటి నుంచి జిమ్మరి కనపడట్లేదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదు, ఇక్కడ లేరు. నాకేదో కొంచెం డౌట్గా ఉంది. ఈ విషయం నాన్నగారికి చెప్తే బెటర్. మధు, మధు. సార్ మధు ఎవరు? అదేనయ్యా మన ప్రియా. మరి మధు అంటున్నారేంటి? తన పూర్తి పేరు మధు ప్రియా. ఒక్కోసారి మధు అని, ఒక్కోసారి ప్రియా అని పిలుస్తుంటాం. మధు, మధు. పాటలు వింటున్నావా? డాడీ రమ్మన్నారు. ఏమండి, మీ పూర్తి పేరు మధుప్రియ అండి? మధు అన్న బాగుంది, ప్రియా అన్న బాగుంది, మధుప్రియ అంటే ఇంకా బాగుంది. బిందు ఎక్కడ? బిందు తనేదో రికార్డ్ సబ్మిట్ చేయాలి అంది, వెళ్ళింది అనుకుంటా. రే, ఏం చేస్తున్నావురా? వీడి దగ్గర ప్రియా,
చచ్చిపోతా. ప్రీకి దేం పట్టింది అక్క? ఏ ఆపరా, కోతెదవా నువ్వు నీ కోచెస్టర్లు. ప్రాంపిస్ అక్క, ప్రీకి నిజంగానే దేం పట్టింది? చెప్పా. గుడ్ జోక్ సార్. నేను జోక్ చేయట్లేదు సార్. ఇలా నవ్వి చాలా కాలం అయిందయ్యా. సార్ నేను నిజం చెప్తున్నా, నా కళతో నేను చూశాను సార్. ఆపవయ్యా, ఇందాక స్వామీజీ వచ్చి ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పాడు. అది విని నా కూతురు ఒంట్లో దెయ్యం ఉందని నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. 5 కోట్ల కోసం ఇన్ని తంటలు పడుతున్నావయ్యా. చిచి, అది కాదు బాబు. మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చుంటున్నారా? ఒక్కసారి వచ్చి నువ్వు ఇంకేం చెప్పకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీరిగ్గా కూర్చొని దయ్యాలను పట్టుకుందు కానీ పద. ఒక్కసారి నమ్మేసావా అక్క? నువ్వు నమ్మేసావా? ఏప్రిల్ ఫూల్ కదా. ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఏంటయ్యా? ఇది జూలై 26th. అవునా, జూలై 26th. అవునా, జూలై 26th. ఏంట్రా, ప్రీకి దెయ్యం పట్టిందంటే ఎవడూ నమ్మట్లేదు. నిన్ను నేను తప్ప ఎవడూ నమ్మడరా. థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి నేను నమ్మను రా. ప్రియకు దయ్యం పట్టిందటవా అయ్యా తవ్వా. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. హలో స్వామి. స్వామి, నేను రాజుని మాట్లాడుతుంది. స్వామి చెప్పు నాయన. దెయ్యం ప్రియలోనే ఉంది స్వామి. నాకు తెలుసు నాయన. మీరే ఏదైనా చేయాలి స్వామి. ఆ దెయ్యాన్ని నిలువరించే శక్తి నాకు లేదు నాయన. లేదా పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. నాకు తెలిస్తే అక్కడే చెప్పేవాడిని. అయినా సమయం మించిపోయింది. ఆమెను అంతం చేసి గాని ఆ ప్రేతాత్మ అంతర్ధానం అవదు. పోనీ, మెరిచిన కాశీధారం కడితే ఏమో ప్రయోజనం ఉంటుందా స్వామి? ఆ పరమేశ్వరుడిపై భారం వేసి మానవ ప్రయత్నం చేయడమే నాయన. ఆపై అంతా పరమేశ్వరేచ్ఛ. దేవుడా, ప్రీకేం కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. ఏం చేస్తున్నావురా? అదే రా, ప్రీక్ దేం పట్టింది కదా, ఏం కాకుండా ఉండాలని చెప్పి. రే ఊరుకోరా, పొద్దాకలు అదే మాట మాట్లాడతావు, అదేదో నిజంగా నిజమైనట్టు. అరే నేను చెప్పే నిజం రా. అవునా, నిజమా? అయితే ఆ దయ్యంతో మనం ఎందుకురా ఇక్కడ, వెళ్ళిపోదాం పద. తను ఎలాగన కాపాడాలరా. ప్రీకి దేం పట్టిందనే విషయం ఎవరికి అర్థం కావట్లేదురా. రే, స్వామీజీ వచ్చి ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే చాలా ఆనందపడ్డాను రా, డబ్బులు వస్తాయని చెప్పి. అదే దెయ్యం ప్రీలో ఉందని తెలియగానే చాలా బాధపడుతున్నాను రా. ఏమయ్యా రాజుగారు, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ఒక ఆడపిల్లకి దెయ్యం పట్టిందని చెప్పడానికి సిగ్గుగలేదు. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ప్రియా, నేను అవకాశం క్యాష్ చేసుకుంటాను కానీ అవసరం క్యాష్ చేసుకున్నా ప్రియా. అబ్బో, డైలాగులు మాత్రం బాగా చెప్తావు. ప్రియా, ఒక్క నిమిషం, ఈ కాశీదారం కట్టుకో, నీ సేఫ్టీ కోసం చెప్తున్నా. వాట్ ఈస్ దిస్ కాశీదారం పిచ్చా? ప్రియా, ఒక్క నిమిషం, జస్ట్ ఈ కాశీదారం నమ్మద్దు, జస్ట్ నా కోసం ఫ్రెండ్షిప్ పెట్టనుకో, ఓకేనా? హలో, మీ ఫ్రెండ్ ఏంటి కాశీధారాలంటూ కాశీ మచిలీ కథలు చెప్తున్నాడు? పిచ్చేమన్నా పట్టిందా? కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. యూస్లెస్. చెయ్యో
హాయ్ మధు. హాయ్ డాడీ. ఏం చేస్తున్నావు? ఏయ్ ఏమైంది, అలా అరుస్తున్నావు? సార్ ప్రీమియంలు చంపోతుంది సార్. వాట్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అంటే ప్రియలోకి దేవుచ్చి మిమ్మల్ని చంపోతుంది సార్. నేను డాడీని చంపబోతున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? ఏంటేదో అరుపు వినిపించింది. ప్రియా నన్ను చంపబోయిందంట. బావా నిజం బావా, ప్రియా ఫోర్క్ తో పాటు నేను చూశాను బావా. అక్క ఇందాక స్వామీజీకి ఫోన్ చేస్తే ప్రియలో దేవుందని చెప్పారక్క. ఉదయ్ గారు మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రే ముందు నువ్వు ఇక్కడ బయటికి వెళ్ళు. నిజంగా ప్రీకి దేం పట్టింది? షట్ యువర్ బ్లడీ మౌత్. ముందు నువ్వు బయటికి నడవరా. వెళ్తే నవ్వలేదా? పొద్దుడా పొద్దుడా, ప్రీకి కాశీధారం కడితే దేవి వచ్చింది చూడు బాబు, మీకు నిరూపిస్తాను నేను. అక్క బాబా సార్ ఇప్పుడు చూడండి సార్, ఈ కాశీధారం కడితే దేవి ఎలా వస్తుందో అక్క చూడక్క. పొద్దుడు ఎలా కడితేనే దేవి బయటకు వచ్చింది. ఇదండి వాట్ సార్? పొద్దుట పొద్దున్న నరసింహారావు కూడా చూశారు సార్. సార్ ఇలా కడితే దీం వచ్చింది. షిట్ రే ఆపరా, వెళ్ళు నువ్వు బయటికి. ఓ పద నేను చెప్పి వెళ్ళు, నేను చెప్పేది విను. వెళ్ళు. ఓ సారీ సారీ సార్, వాడు ఒట్టి వెర్రి బాగులేడు, వాడి మాటలేం పట్టించుకోకండి. హీ సీమ్స్ టు బి బ్లడీ మెంటలీ సిక్. ఎందుకన్నా మంచిది, అతన్ని ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపించండి. ఏ చేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదే? ప్రియా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా. ప్రియా ప్రియా నా మాట విను, ఒక్క నిమిషం ఇక్కడ దగ్గర ఇప్పుడు వచ్చేది, వెళ్దాం పక్కనే దర్గా ఉంది, వెళ్ళొద్దాం రా ప్రియా, దర్గాకి వచ్చేద్దాం. ప్రియా దర్గా స్వామీజీ ఈ కాశీధారం బ్యాలెన్స్ వాటిని గొలుసు కట్టేయండి, తీసుకెళ్ళిపోండి ఎక్కడికో. టూ మచ్ చేస్తున్నాడు. ఐ టోల్డ్ యు హి నీడ్స్ టు సీ ఎ సైకియాట్రిస్ట్. ప్లీజ్ 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 ఆగండి. టైం ఎంత? 9:30. 12:30 రావడానికి ఇంకా 3 గంటలున్నాయి. ఈరోజు అన్నిటికీ రీజన్స్ కనుక్కుంటాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా, దెయ్యాలనేవి లేవు, సరేనా? ప్రియా ఎక్కడ? పైన రెస్ట్ తీసుకుంటుంది. స్వప్న నువ్వు లోపలికి వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా. Thank you.
స్వప్న స్వప్న ఏమైంది స్వప్న ఏమైంది వెళ్ళిపోదురు గాని ఉదయ్, స్వప్న భయపడుతుంది. వాళ్ళ బాబాయ్ ఇల్లు దగ్గరే అన్నావుగా, తను అక్కడ దించేసరా. వెళ్ళు స్వప్న. మనం వెళ్ళిపోవడం కాదు, అందరం వెళ్ళిపోదాం. సరే అందరం వెళ్ళిపోదాం, మీరు వెళ్ళండి, వస్తాం. ఉదయ్ తీసుకెళ్ళు. వచ్చి 3 రోజులైంది, ఇప్పటి వరకు రీజన్స్ కనిపెట్టలేకపోయాం. ఇంతకుముందు ఇప్పుడు ఇలా జరగలేదు మనకి. చెప్పు కిరణ్. నేను బస్ స్టాండ్లో ఉన్నాను, హౌస్కి ఎలా రావాలి అంకుల్? రూట్ చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, కానీ ఒక్కడే ఉండు, నేను కార్ తీసుకుని వస్తాను. ఓకే సరే. కార్కి పైన మధు రూమ్లో ఉన్నాయి. ఓకే నేను తీసుకుంటానులేండి. ప్రియా, కార్ కీస్ ఇవ్వు, కిరణ్ వచ్చాడు, తీసుకురావాలి. వచ్చాడా ప్రియా? ఏంటిది చిన్నపిల్లలాగా? కార్ కీస్ ఎక్కడా? అక్కడ ఉన్నాయి. ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి రెప్ప అర్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. నరికేశారా? అయితే గొంతు కూడా కోసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ కాఫీ డే సార్. ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్ ప్లీజ్. Get it, you said the boss, sorry. Get out from here.
సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ సార్ లీవిడ్ సార్ ప్లీజ్ మేడం మీరేనే చెప్పండి మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కూల్ సార్ కూల్ సార్ 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 బస్ సార్ వెళ్ళిపోదాం సార్ ప్లీజ్ సార్ విడిపోతే సైకో సార్ వాళ్ళ పేరెంట్స్ విడితే విసిగిపోయారు గట్టిగా తిట్టి కంట్రోల్ చేయకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తాడు దాంతో వాళ్ళు ఏమీ చేయలేక వీడు చేసే డేంజర్స్ రెక్టిఫై చేయడానికి మమ్మల్ని అపాయింట్ చేశారు సార్ బాడీ గార్డ్ని ఎక్కడైనా వాళ్ళకి కాకుండా పెట్టుకుంటారు కానీ మమ్మల్ని మాత్రం వీడి వల్ల జానకే కాకుండా పెట్టారు అది సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ సారీ మేడం సారీ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ వాడొక మర్డర్ కమిట్ చేశాడు మా అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశాడు అయినా వాడిని అరెస్ట్ చేయలేకపోతున్నారు వాట్ ఇన్కాంపిటెన్స్ ఇస్ దిస్ సార్ ఏం చేయమంటారు ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రాబ్లమే వాడిని అరెస్ట్ చేద్దామంటే హైయర్ అఫీషియల్స్ నుంచి ఫోన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్స్ వాడి బ్యాక్గ్రౌండ్ అలా ఉంది ఇంత పాపులారిటీ ఉన్న మాకే ఇలా జరుగుతుంది మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి సార్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది నేను ప్లాన్ వర్కౌట్ చేశాను డెఫినెట్ గా దొరుకుతాడు దాన్ని పట్టుకోవాలరా ప్రియా నేను వచ్చేసా వచ్చావా ఏంటి అలా ఉన్నావు నీకోసమే ఎదురు చూస్తున్నా
చలో కిరణ్. యా ఏం సార్, ప్రియా అంత డల్గా ఉంది. 2 డేస్ నుంచి నిద్ర లేదు కదా, అందుకే అలా ఉంది. చూడు కిరణ్, బెడ్లో ఏ ప్రాబ్లం లేదు, నేల కూడా అదరటం లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రియా ఏం డాడీ, వాట్ హ్యాపెన్ సార్? ఇందాక నువ్వు ఇందాక నేను ఐ ఆల్ రైట్ యా ఐమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ థ్యాంక్ గుడ్నెస్. ఓకే స్వీట్ హార్ట్. సార్ ఏమైంది, ఎందుకు అలా కంగారుగా పరిగెట్టారు? నథింగ్. కిరణ్, ఈ ఇంట్లో అరుపులు కూడా వినిపిస్తుంటాయి. బయటికి రండిరా. చేయండి డాడీ, అందరూ అలా చూస్తున్నారు. ప్రియా ప్రియా సార్, ring 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 ring
కరెక్ట్గా సరిపోయింది తాను. ఫోనా స్వప్న? లేదండి. లేదు సార్, మేము చేయలేదే. హలో రాజారెడ్డి గారా, మా ఇంట్లో దయ్యం ఉందనిపిస్తుంది, మీరు రావాలండి. ఆ తాడును కాల్చేయండి. నీకోసమే వచ్చా. అంటే మీరు నా కోసం రావడం చాలా సర్ప్రైజ్. థ్యాంక్స్. బై ది వే, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మనల్ని ఎవరు లవ్ చేస్తారండి? నీకే బాగానే ఉంటావుగా. అది పైగా మంచోడివి. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఫస్ట్ 1,00,000 రూపాయలు సంపాదించాలండి, ఆ తర్వాత పెళ్ళి. నీకింకా 1,00,000 రూపాయలు పిచ్చి వదలలేదా? చూస్తామనండి, ఏదో ఒక రోజు 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, అప్పుడు మీరు ఒప్పుకుంటారు నేను గ్రేట్ అని.
watch Volga videos. Subscribe. For more updates, for interesting updates, please do subscribe Volga videos.